తీన్మార్ మల్లన్న గారి యొక్క అభిమానులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. అదే ఏదైతే చర్చ జరుగుతూ ఉందో తీన్మార్ మల్లన్న గారు ఈ నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉన్నదని, ఆ నిర్ణయానికి ఫుల్ స్టాప్ పెట్టేటటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం ఖచ్చితంగా తొందరగా తీసుకోవాల్సినటువంటి అవసరం, తీన్మార్ మల్లన్న గారు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి దానికి రాష్ట్ర కమిటీ ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఒక ప్రతిపాదన తీన్మార్ మల్లన్న గారి ముందు పెట్టడం జరిగింది. అదేంటంటే ఒక 30% టీం మెంబర్స్ ఏం చెప్పారంటే కొత్త రాజకీయ పార్టీ ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పడం జరిగింది. ఇంకొక 60% మంది కొత్త పార్టీ లేదా ఇండిపెండెంట్గా ఉన్నా లేదంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీన్మార్ మల్లన్న గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల కోసం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందో, అంటే తీన్మార్ మల్లన్న గారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే 60% ఆఫ్ పీపుల్ దానికి మద్దతు తెలియజేస్తామని కూడా తమ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకొక 10% 7200 మూమెంట్ ద్వారానే ముందుకెళ్లాలని కూడా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో తీన్మార్ మల్లన్న గారు స్వయంగా ప్రకటించబోతూ ఉన్నారు ఆ నిర్ణయానికి. అంటే ఈ ప్రశ్న ఏదైతే కొనసాగుతూ ఉన్నదో దానికి సమాధానం ఈ 2-3 రోజుల్లో దొరకబోతూ ఉన్నది. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఇప్పటికే ఒక ప్రతిపాదనను తీన్మార్ మల్లన్న గారి యొక్క ముందు పెట్టడం జరిగింది. అదేంటంటే ఈ యొక్క అభిప్రాయాన్ని కన్సిడర్ చేస్తూ తీన్మార్ మల్లన్న గారు ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర కమిటీ తరఫున స్వాగతం పలుకుతామని కూడా ఈ సందర్భంగా తీర్మానం చేసి తీన్మార్ మల్లన్న గారి ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది.